కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా రెండో రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి. ఉదయం 8 గంటల నుండి స్వామి యాగశాలలో చండీశ్వర పూజ, మండపారాధనలు, లోక కళ్యాణం కోసం జపానుష్ఠానాలు, రుద్రహోమం నిర్వహించబడ్డాయి. అదేవిధంగా ఉదయం నుండి అమ్మవారి యాగశాలలో చండీ హోమాలు నిర్వహించారు. ఉగాది ఉత్సవంలో భాగంగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు చేయడం జరిగింది. కాగా సాయంత్రం 5:30 సాయంకాల పూజలు, జపానుష్ఠానములు జరిపించబడ్డాయి. ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ జరిపించారు. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కైలాస వాహన సేవపై వేం చేయించి విశేషంగా అలంకార మండపంలో పూజాదికాలు జరిగాయి. తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. కైలాస వాహనంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను దర్శించడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి మహాదుర్గ అలంకారం గ్రామోత్సవం జరిగింది. అష్టభుజాలు గల ఈ దేవీ సంఘం చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం మొదలైన వాటిని ధరించి దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో కోరాటం, చెక్క భజన, జానపద పగటి వేషాల ప్రదర్శన, కేరళ కథకళి, గొరవ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాజ్, వీరగాని, కొమ్ము వాయిద్యం, జానపద డోలు, నందికోలు సేవ, కంచుడోలు మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శుద్ధి బాధా జ్యేష్ఠామ లక్ష్మీ నాచయామ్యహం అభూ దివసవర్ధిని.